वेलकम अरुणास किचन एंड आर्ट एंड क्राफ्ट हाई अंडी मैं वीडियो वच्चेसी कर्बूजा तोटी मूड रकाल मिल्क शेक्स एंटो चेसेद्दाम ओक्कोक्करिकि ओक्क फ्लेवर नच्चुतुंदंडी अंदुकने मूड रकालुगा चूपिस्तुन्नानु ఈ సమ్మర్లో కనుక చా తాగితే చాలా చాలా హెల్దీగా ఉంటారు ఇంకా ఎనర్జీ కూడా వస్తుంది ఫేస్ అనేది గ్లో కూడా వస్తుంది అన్నమాట సో వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ముందుగా ఇలా ఒక జార్ తీసుకోవాలి ఇందులో కర్బూజా పీసెస్ అండి కర్బూజా అనేది మనకి కాయకాయ దొరుకుతుంది అన్నమాట ఆఫ్ కట్ చేసి ఒక గంట పెట్టి అందులో కర్బూజాని తీస్తూ ఉండాలి ఈ విధంగా తీయడం వల్ల ఇలా వస్తాయి అన్నమాట అవి పీసెస్ లాగా రావు తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ షుగర్ తర్వాత ఐస్ క్యూబ్స్ కోల్డ్ కాబట్టి కూల్ కూల్గా కోల్డ్గా తర్వాత 1 కప్ వాటర్ థిక్నెస్ బట్టి మీరు వాటర్ అనేది యూస్ చేయొచ్చండి థిక్గా ఉంటే మరి వాటర్ ఎక్కువ యూస్ చేసుకోవచ్చు సో లిడ్ పెట్టేసి బ్లెండ్ చేసుకోవడం అండి కర్బూజాలో వాటర్ పర్సంటేజ్ అనేది 92% ఉంటుందండి వాటర్ మెలన్తో పాటు సమానంగా ఉంటుంది దీంట్లో విటమిన్ సి ఏ కలిగి ఉంటాయన్నమాట సమ్మర్లో తీసుకోవడం వల్ల మనకి బాడీ అనేది చలవ చేస్తుందన్నమాట సో మన మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ మిల్క్ షేక్ ఒక సర్వింగ్ ఒక గ్లాస్ తీసుకొని మన మిల్క్ షేక్ అనేది అందులోకి సర్వ్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందండి నేను రెండు కర్బూజా పీసెస్ తోటి డెకరేషన్ చేసేసాను సో ఇదండి ఫస్ట్ జ్యూస్ సెకండ్ జ్యూస్ చూసేద్దామా ముందుగా ఇలా ఒక జార్ తీసుకోవాలి తర్వాత పైనాపిల్ పీసెస్ అండి చిన్న చిన్న కట్ చేసుకొని క్లీన్గా చేసేసి అందులో వేసుకోవాలి తర్వాత కర్బూజా పీసెస్ మస్క్ మెలన్ అని కూడా అంటారండి కర్బూజాని దాంట్లో క్యాష్యూ నట్స్ ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ తర్వాత ఐస్ క్యూబ్స్ కోల్డ్గా కూల్గా కావాలి కాబట్టి తర్వాత వాటర్ అండి తర్వాత ఇవన్నీ వేసాక లిడ్ పెట్టేసి క్లోజ్ చేసి బ్లెండ్ చేసేసుకోవడమే అండి సో వాటర్ యూస్ చేస్తున్నారు మిల్క్ యూస్ చేయట్లేదు కదా అని మీరు అనుకోవద్దండి వాటర్ యూస్ చేసినా కూడా టేస్ట్ అనేది ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అదిరిపోదు టేస్ట్ కూడా సో సర్వింగ్ గ్లాస్ తీసుకొని అలా సర్వ్ చేసేసుకోవడమే పైనాపిల్ కూడా యూస్ చేసాము కాబట్టి దీని టేస్ట్ కూడా డిఫరెంట్గా అదిరిపోద్ది సో పైనాపిల్స్ పీస్ తోటి డెకరేషన్ థర్డ్ జ్యూస్ వచ్చేసి జార్ తీసుకొని సేమ్ కర్బూజా పీసెస్ అందులో వేసేసుకోవాలి తర్వాత స్ట్రాబెర్రీ అండి కట్ చేసి అందులో వేసేస్తాం తర్వాత మిల్క్ నార్మల్ మిల్కే వేస్తున్నాను ఫ్రోజన్ మిల్క్ వేయట్లేదు నేను ఎందుకంటే ఆల్రెడీ కర్బూజా అనేది చిక్కగా ఉంటుంది జ్యూస్ మీరు ఎలా పట్టినా మళ్ళీ ఫ్రోజన్ మిల్క్ వేస్తే ఇక ఐస్ క్రీమ్లా గట్టిగా ఉంటుంది అన్నమాట అందుకని నేను నార్మల్ మిల్క్ యూస్ చేస్తున్నాను తర్వాత స్వీట్నెస్కి తగ్గ షుగర్ ఇవన్నీ వేసుకొని లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేయడమే సో స్ట్రాబెర్రీ కూడా మనకి అందాన్ని ఇస్తుందండి అన్నీ హెల్దీ హెల్దీగానే చేస్తున్నాను హోమ్ పర్పస్లో బయట తాగినా ఇంత హెల్దీవి మనకి లభిస్తాయని కూడా నేను చెప్పలేను ఇన్ని డిఫరెంట్గా కూడా ఉంటాయని చెప్పలేను సో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ప్లీజ్ విజిట్ చేయండి చూడండి లైక్ చేయండి సో సర్వింగ్ గ్లాస్ తీసుకొని మన జ్యూస్ని అలా సర్వ్ చేసేసుకోవడమే ఒక స్ట్రాబెర్రీ పీస్తో ఇంకా ఒక కర్బూజా పీస్తో డెకరేషన్ చేసేస్తున్నాను సో ఇదండి మన వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటా మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్